ఇన్నాళ్లు పరస్పరం విమర్శలు చేసుకున్న ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు చేతులు కలిపారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత పలకరించుకున్నారు. రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావును, అమలాపురం ఎంపీ స్థానానికి రాపాక వరప్రసాద్ రావును నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే రాపాకను కలిశారు మాజీ మంత్రి గొల్లపల్లి. ఇదే అంశంపై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో గొల్లపల్లి సూర్యారావుతో అనేక గొడవలు జరిగాయని, ఇప్పుడు ఆ విషయాలని పక్కకు పెట్టి అధిష్టానం ఆదేశాలతో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అంటున్నారు రాపాక. అధిష్టాన వర్గం టికెట్ ఇచ్చింది కాబట్టి అతనికి పిలిచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి పనిచేయాలి కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కలిసి ప్రయాణం అయితే చేస్తాం తప్పనిసరిగా. నిన్న ఈ పాత ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కలిసి ప్రయాణం చే నడవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు మేము ఇందులో పోటీ చేస్తాం, తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పి